రాజ్యాంగ వ్యవస్థ దుర్వినియోగానికి ఇది మరో నిదర్శనం అన్నారు. 2011లో సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తు ఎలా ఇస్తారన్నారని ప్రశ్నించారు. మునుగోడు ఆర్వో బదిలీ విషయంలో ఈసీ తీరు సరిగ్గా లేదన్నారు మంత్రి కేటీఆర్. రాజ్యాంగ వ్యవస్థ దుర్వినియోగానికి ఇది మరో నిదర్శనమన్నారు. 2011లో సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తు ఎలా ఇస్తారన్నారని ప్రశ్నించారు. ఇసుక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రామకృష్ణ. రామకృష్ణ, మునుగోడు ఉప ఎన్నికలు రోజు రోజు కూడా కొత్త మార్పులు చోటు చేసుకుంటూ తృష్టిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆర్వోగా ఉన్నటువంటి జగన్నాథరాము ఆ ప్లేస్ నుంచి తప్పించి మీడియాలో ఆర్డీఓ ఉన్నట్టు రోహిత్ సింగ్ ను ఆర్వోగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ ఈసీ వ్యవహార శైలి, ఈసీ తీరు సరిగ్గా లేదని కూడా విమర్శించారు. ముఖ్యంగా రోడ్డు రోలర్ కు సంబంధించి కేటాయించిన గుర్తు ఏదైతే ఉందో, యువ తులసి ఫౌండేషన్ సంబంధించిన అభ్యర్థి శివకుమార్ కు ఫస్ట్ రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. ఆ తర్వాత రోడ్డు రోలర్ గుర్తును తప్పించి వేరే గుర్తు కేటాయించడంతో ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనకు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించడంతో పాటుగా ఆయనకు గతంలో ఇచ్చినటువంటి గుర్తును కంటిన్యూ చేయాలి. అదేవిధంగా ఎందుకు ఆ గుర్తు తొలగించి వేరే గుర్తు ఇచ్చారో చెప్పాలని చెప్పేసి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా టైం ఇచ్చి ఆర్వోను వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక ఇదే నేపథ్యంలో ఈసీ పనులు అంటే మొత్తంగా ఆర్వో వ్యవహార శైలి పట్ల టీఆర్ఎస్ నేతలు రోడ్డు రోలర్ గుర్తు క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేయడం, యువ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ తనకు రోడ్డు రోలర్ గుర్తు కావాలని కోరడం, ఈ రెండు అంశాల నేపథ్యంలో ఈసీ ప్రాథమిక విచారణ అనంతరం అక్కడ ఉన్నటువంటి ఆర్వోగా ఉన్నటువంటి జగన్నాథరావును అక్కడి నుంచి తప్పించి మీడియాలో ఆర్డీఓ రోహిత్ సింగ్ ను అక్కడ ప్రస్తుతం ఆర్డీఓ ఆర్వోగా నియమించారు. ఈ ఆర్వోగా నియమించిన క్రమంలో మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోడ్డు రోలర్ గుర్తు 2011లో రద్దు చేసినప్పటికీ ఇంకా కేంద్ర ఎన్నికల కమిషన్ కానివ్వండి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ఆ గుర్తు ఎందుకు కేటాయిస్తున్నారనే అంశంపై ఆయన తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. మరొక పక్కన ఆర్వోను తప్పించి కొత్త ఆర్వోను నియమించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థలో ఈసీ పూర్తిగా అంటే ఒక వన్ సైడెడ్ గా వ్యవహరిస్తుందని కూడా ఆరోపణలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం ఆర్వో మార్పు పట్ల పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ నేతలకు అదేవిధంగా ఆర్వో అంటే ఎలక్షన్ కమిషన్ మధ్య జరుగుతున్న వారు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల వ్యవహార శైలిని పెట్టి కూడా టీఆర్ఎస్ నేతలు తప్పకుండా పరిస్థితి ఏర్పడింది. గౌరీ, ఎస్ రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.